సామాన్య భక్తులకు శ్రీవారి దర్శనం సులభతరం చేయడమే తన లక్ష్యమని అంటున్నారు కాబోయే టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి. తాను జన్మతహా హిందువునని స్పష్టం చేశారు ఆయన. టీటీడీలో పారదర్శకతతో తన ప్రధాన కర్తవ్యం అంటున్న వైసీ సుబ్బారెడ్డితో మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానానికి చైర్మన్ కాబోతా ఉన్నారు వైసీపీ సీనియర్ నేత వైవి సుబ్బారెడ్డి. పరపతి ఉన్న వాళ్ళకి తిరుపతి అన్న నానుణ్ణి ఈ కొత్త చైర్మన్ గారైనా మారుస్తారా లేదా ఆయన ముందున్న అజెండా ఏమిటనే విషయం గురించి సుబ్బారెడ్డి గారిని చూస్తున్నాం. సార్, ముందుగా అభినందనలు. వెంకటేశ్వర స్వామిని ఒక నిమిషమైనా చూస్తే చాలని కోట్లాది మంది అనుకుంటారు. మీకైతే కొన్ని రోజుల పాటు కొన్ని సంవత్సరాల పాటు వెంకటేశ్వర స్వామి సేవ చేసుకునే అవకాశం దక్కింది, ఎలా ఫీల్ అవుతున్నారు? మా పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి గారు నాకు అప్పచెప్పిన బాధ్యతని తప్పకుండా చిత్తశుద్ధితోటి, మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వెంకటేశ్వర స్వామి భక్తులందరికీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా దర్శన భాగ్యం కలిగే విధంగా, ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా దర్శన భాగ్యం కలిగే విధంగా తప్పకుండా చర్యలు చేపట్టడం జరుగుతుంది. ఎందుకంటే పేద ప్రజలు, ఎంతో దూర ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు ఎంతోమంది ఉంటారు, వాళ్ళ గురించి ఆలోచించి వాళ్ళకి స్వామివారి దర్శనం అయ్యే విధంగా తప్పకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా లోగడ జరుగుతున్న దేవాలయంలో జరుగుతున్న పవిత్ర స్థలంలో కొన్ని సంఘటనలు కూడా లోగడ మేము ఎత్తి చూపడం జరిగింది మా పార్టీ తరఫున. వాటన్నిటిని కూడా చక్కదిద్దే కార్యక్రమం జరుగుతుంది. తిరుపతి ఎంత ప్రఖ్యాతి చెందిందో ఆధ్యాత్మిక పరంగా వివాదాలు కూడా అంతే స్థాయిలో వస్తూ ఉన్నాయి. తిరుపతిలో ఏ చిన్న ఇష్యూ జరిగినా కూడా దాన్ని బయట ప్రజలంతా కూడా ఏదో జరిగిపోతుందన్న అభిప్రాయానికి వస్తూ ఉన్నారు. అది దేవుడికి ఇబ్బందికరంగా మారే పరిస్థితి కనిపిస్తుంది. మీరు చెప్పినట్టుగా ఇంతకుముందు నగలు మాయమైతేనే కానీ, మొన్న బంగారం విషయంలో అయితేనేమి, అంతకుముందు లోపల తవ్వకాలు జరిగాయన్న విషయం గురించి, ఇలాంటి వాటి కూడా ఎలా సెటరేట్ చేస్తారు? మీరు అన్న దాంట్లో ఒకటి మాత్రం తప్పు, దేవుడికి ఇబ్బంది పరిస్థితే వచ్చే పరిస్థితి అయితే రానే రాదు. మనకుండే ఇబ్బందుల్ని, రాష్ట్ర ప్రజలకుండే ఇబ్బందుల్ని తొలగించడానికే ఆ పవిత్ర సాక్షాత్తు నిలువెత్తు వెంకటేశ్వర స్వామి అక్కడ ఉన్నాడు. కానీ ఇక్కడ పాలన సాగించే ప్రభుత్వాలు వాటిని రాజకీయానికి వాడుకునే కార్యక్రమం చేస్తున్నప్పుడే ఇటువంటి సంఘటనలు జరిగేదానికి సందర్భాలు ఉన్నాయి. అటువంటి కార్యక్రమాలు మా ప్రభుత్వంలో తప్పకుండా, ఎందుకంటే మా ముఖ్యమంత్రి గారు ఫస్ట్ డే నుంచి ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి కులం లేదు, మతం లేదు, అందరికీ సుపరిపాలన అందించే కార్యక్రమం చేస్తానని చెప్పడం జరిగింది. అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థాన పరిధిలో కానీ బయట కానీ ప్రతి పేదవాడికి సుఖంగా సౌఖ్యంగా దర్శన భాగ్యం కలిగే విధంగా అక్కడ ఎటువంటి అక్రమాలు జరగకుండా జరిగే కార్యక్రమం కూడా చేపట్టడం జరుగుతుంది. తిరుపతి అంటేనే పరపతి ఉన్న వాళ్ళకే అనే ఒక నానుడు ఉంది. సామాన్య భక్తులు లక్షలాది మంది వస్తారు, వాళ్ళ దర్శనానికి రోజుల తరబడి వేచి చూడాల్సి వస్తుంది. అలాగే విఐపీలు వస్తారు, వాళ్ళు గంటల్లో నిమిషాల్లో దర్శనం చేసుకుపోతున్నారు అన్నారు. మీ హయాంలో ఆ పరిస్థితిని మార్చే అవకాశం ఉందా? తప్పకుండా మార్పు చేయడం జరుగుతుంది. నేను ఇందాకనే చెప్పడం జరిగింది, సామాన్య మానవుడు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు ఎంతో దూరాన్ని నుంచి వస్తారు, వాళ్ళందరికీ సామాన్య మానవులకి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా దర్శన భాగ్యం అయ్యే విధంగా తప్పకుండా ఇప్పుడున్నే అక్యూ సిస్టమ్ కానివ్వండి, అన్నీ అధ్యయనం చేసి అవసరం మేరకు నిపుణుల కమిటీ వేసైనా సరే సామాన్య మానవుడికి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వెంకటేశ్వర స్వామి, సామాన్య మానవుడైన ఒకటే సాక్షాత్ వెంకటేశ్వర స్వామి ముందు, కోటీశ్వరైన ఒకటే పరపతి గల్లో నడితే ఆ భాగ్యం రావాలి. నాకు ఈ భాగ్యం వచ్చిందంటే వెంకటేశ్వర స్వామి సేవ చేసుకునే భాగ్యం మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారు. తద్వారా రాష్ట్ర ప్రజలకి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న వెంకటేశ్వర స్వామి భక్తులందరికీ కూడా మేలు జరిగే విధంగా నేను కృషి చేస్తాను. ఎప్పుడైతే మిమ్మల్ని టీటీడీ చైర్మన్గా నియమించబోతున్నారని వార్తలు బయటకు వచ్చాయో అదే సమయంలో మీ మీద మరొక ఆరోపణ కూడా వచ్చింది. ఒక క్రిస్టియన్ని తీసుకుపోయి హిందూ దేవస్థానానికి చైర్మన్గా నియమిస్తా ఉన్నారు, దీన్ని ఎలా చూడాలి అని? నన్ను, నా కుటుంబాన్ని క్రిస్టియన్ అన్నారంటే ఇంతకన్నా దారుణం ఇంకొకటి ఉండదు. నేను చిన్నప్పటి నుంచి, పుట్టినప్పటి నుంచి కూడా హిందువుని. నేను 20 సంవత్సరాల వయసు నుంచి కూడా అయ్యప్ప స్వామి గుడికి ప్రతి సంవత్సరం వెళ్ళాను. ఇప్పటికి సుమారుగా 30 సార్లు అయ్యప్ప స్వామి మాలేసుకొని శబరిమలకి పోయా. ఎవ్రీ ఇయర్ 2-3 టైమ్స్ తిరుపతి పోయి దర్శనం చేసుకుంటా, ఎవ్రీ ఇయర్ 2-3 టైమ్స్ షిరిడీ పోయి దర్శనం చేసుకుంటా. ఇవన్నీ ఎందుకు? ఎవరు ఆరోపణలు చేశారో వాళ్ళని మా ఇంటికి రమ్మనండి. గత 30 సంవత్సరాల నుంచి నేను హైదరాబాద్లో కాపురం ఉంటున్నా. గోపూజ చేసే ఇల్లు హైదరాబాద్ జూబ్లీ హిల్స్లో ఎవరిదన్నా ఉన్నాయా? మీరు చూసారా అసలు ఎప్పుడన్నా? గోపూజ చేసినాకనే మా ఇంట్లో మెయిన్ పూజా కార్యక్రమం జరుగుతుంది. అటువంటి హిందూ మతం కోసం పరితపించే కుటుంబం మాది. కేవలం రాజశేఖర రెడ్డి గారి కుటుంబంతో బంధుత్వం ఉందని క్రిస్టియానిటీ అన్న మీద నిందమోపే కార్యక్రమం చేస్తున్నారు. ఇది చాలా దారుణం, నీచ సంస్కృతి.
లోక్సభకు వెళ్దాం అనుకున్నారు, వీలు పడలేదు. రాజ్యసభకు వెళ్దాం అనుకున్నారు, వీలు పడలేదు. ఇప్పుడు టీటీడీకి వెళ్తా ఉన్నారు. ఈ పరిస్థితి ఎలా ఉంటుంది రాజకీయంగా? మీకు ఇందాక నేను చెప్పాను, లోక్సభ కానీ రాజ్యసభ కానీ టీటీడీ కానీ పార్టీ అధ్యక్షుడు ఏ విధంగా మన సేవలు పార్టీకి ప్రజలకి ఉపయోగపడాలని నిర్దేశిస్తాడో ఆ బాధ్యతలు తీసుకోవడం జరుగుతుంది. మీరు అన్నట్టు నేను ఒంగోలు నియోజకవర్గం నుంచి పార్లమెంట్ సభ్యుడిగా సేవలు చేశాను కాబట్టి మళ్ళా నిలబడాలని ఆశించాను. కానీ మా పార్టీ అధ్యక్షుడు నువ్వు రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ బాధ్యతలు చూడాలని చెప్పారు. ఆ బాధ్యతలు తూర్పుగోదావరి, ఉభయ గోదావరి జిల్లాల్లో నా శక్తికి శక్తివంతంగా ప్రయత్నం చేసి అత్యధిక స్థానాలు గెలిపించే విధంగా కృషి చేశాను. ఈ కార్యక్రమం కూడా మా అధ్యక్షుడు నాకు అప్పచెప్పినప్పుడు నేను చెప్పడం జరిగింది. మనకు రాజకీయంగా చాలా ఒత్తిళ్ళు ఉన్నాయి, ఇంకెవరికన్నా ఈ అవకాశం ఇద్దాము అంటే లేదు లేదు నువ్వే ఉండాలి, రాజ్యసభ వచ్చిన దాకా నువ్వు ఈ పదవిలో కొనసాగు, తర్వాత రాజ్యసభ బోర్డు అని చెప్పడం జరిగింది. ఈ పదవి అయినా రాజ్యసభ అయినా మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా నిర్దేశిస్తే అట్లా పనిచేయడానికి తయారుగా. సీట్లు ప్రకటించినప్పుడు సుబ్బారెడ్డి నారాజు అయ్యారు, కొన్ని రోజుల పాటు కనిపించకుండా పోయారు, అలకంతా తీరిపోయినాడని? ఇప్పుడు అలక అనేది ఏ రోజు లేదు. సీట్లు ప్రకటించినప్పుడు నేను ముందే మా పార్టీ అధ్యక్షుడి గారికి చెప్పాను, 4-5 రోజులు నాకు సొంత పనులు ఉన్నాయి, కొంచెం మనస్తాపం చెందిన మాట కూడా బాధ, ఎందుకంటే ప్రజలందరూ మళ్ళీ నేను నిలబడాలని అక్కడ ఆశించారు. నేను 5 సంవత్సరాలు జిల్లా ప్రజల కోసం ఇప్పటి వరకు ఎవరూ పట్టించుకొని సమస్యలపై దృష్టి పెట్టి వాళ్ళకి అన్నీ ఆదుకుంటూ ఆ సమస్యలన్నీ గుర్తించా కాబట్టి మళ్ళీ ఇంకోసారి అవకాశం ఇస్తే ఆ సమస్యలన్నీ పరిష్కారం చేస్తాం, ఎందుకంటే రాబోయేది మన ప్రభుత్వం అని ముందే తెలుసు కాబట్టి అని నేను ఊహించాను. ప్రజలు కూడా నా మీద ఆ విధంగా ఆశలు పెట్టుకోనున్నారు కాబట్టి వాళ్ళందరూ కొంచెం ఎమోషనల్గా ఫీల్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి 4-5 రోజులు నేను పక్కకు పోతానని మా పార్టీ అధ్యక్షుడు చెప్పడం జరిగింది. చెప్పాను, ఆ తర్వాత 5 డేస్ తర్వాత వచ్చాను. నా పార్టీ రేత్రిమోళ్ళు ఉభయ గోదావరి జిల్లాలో పార్టీ అభ్యర్థుల విజయం కోసం కృషి చేసి అభ్యర్థులను గెలిపించడం జరిగింది. థ్యాంక్ యూ. సామాన్య భక్తుడికి పెద్దపేట వేసేలాగా, తిరుపతి ఖ్యాతిని మరింత పెంచేలాగా తన హయాంలో కృషి జరుగుతుందని సుబ్బారెడ్డి గారు చెప్తున్నారు. కెమెరామెన్ వీరాంజితో కలిసి చంద్రశేఖర్, ఎన్టీవీ తాడేపల్లి.